హాయ్ అండి, నిర్మలాస్ కుక్ హౌస్కి స్వాగతం. నేను మీ నిర్మల. ఈరోజు టమాటా పప్పు తయారీ విధానం చూద్దామండి. ముందుగా కావలసిన పదార్థాలు: గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. నాలుగు టమాటాలు, 1 పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 స్పూన్లు కారం, పసుపు, కొద్దిగా చింతపండు అండి. టమాటాలు పుల్లగానే ఉంటాయి అందుకని కొంచెమే చింతపండు. ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు తాలింపకండి, తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర. కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు, టమాటాలు, పెద్ద ఉల్లిపాయలు కొంచెం ఉంచానండి తాలింపులోకి, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, ఇంతేనండి. వీటన్నిటినీ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. పప్పు ఉడికిందండి. దీంట్లో చింతపండు, ఉప్పు, వేసి దీన్ని బాగా మెదపాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి తాలింపు వేసుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు దీంట్లో చిన్నులపాయ. ఈ చిన్నులపాయ వేయటం వల్ల పప్పు మంచి టేస్ట్ వస్తుందండి, స్మెల్ కూడా బాగుంటుంది. ఈ చిన్నులపాయని దంచి వేసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయ, దాంట్లోనే తాలింపు గింజలు. బాగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. దీన్ని బాగా ఇట్లా తుంచి వేసుకోవాలి, కొంచెం మంచి స్మెల్ వస్తుంది. తర్వాత కొత్తిమీర, ఈ కొత్తిమీర ఇప్పుడు ఎందుకు వేసామంటే
పప్పు మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఈ తాలింపులో వేసుకోవటం వల్ల. అందువల్ల తాలింపులో కొంచెం మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో పప్పు వేసుకున్నాము. ఈ పప్పులు ఒక్క 2 మినిట్స్ దీంట్లో కొంచెం సేపు బాగా సిమ్లో పెట్టి ఉడికితే పప్పు బాగా టేస్ట్ వస్తుందండి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని తీసేసుకొని డిష్ అవుట్ చేసుకుందామండి. టమాటా పప్పు రెడీ అయిందండి. దీన్ని గార్నిష్ చేసుకుందాము. ఈ డిష్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.